వెల్కమ్ టు ఆలో టీవీ. భారతదేశమంతా కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతుంది. రోజు రోజుకు లక్షల కేసులు పెరుగుతూ వేల కొలది జనాలు ప్రాణాలు పిట్టలారాలిపోతున్నాయి. ఇక ఆఖరికి ఆసుపత్రులలో బెడ్స్ లేక ఆక్సిజన్ అందక ప్రజలు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు కరోనా కేసుల పుణ్యమా అని బ్లాక్ దందా బాగా పెరిగిపోతుంది. నిన్న మొన్నటి వరకు మన పక్కనే ఉన్న వారికి సైతం కరోనా సోకిందంటే దూరంగా ఉంటున్నాం. ఒకప్పుడు ఒక మనిషి చనిపోతే ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పటికీ కనిపించడని ఎంత దూరమైనా వెళ్ళి దహన సంస్కరణలకు అటెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు కళ్ళ ముందే చనిపోయినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు, అయితే పాపమని కూడా అనట్లేదు. ఇప్పుడు కళ్ళ ముందే చనిపోయినా కూడా పట్టించుకోవడం పక్కన పెడితే పాపమని కూడా అనట్లేదు. ఎంతలా మార్పు అంటే మానవత్వం మట్టిలో కలిసిపోయింది అని కూడా అనలేం. ఎందుకంటే ఎవరిని వారు కాపాడుకోవాలనే ఆలోచన ధోరణి మాత్రమే ఇది. ఏది ఏమైనా 2020 సోకిన ఈ వైరస్ ఇంకా రోజు రోజుకు విజృంభిస్తూ భయభ్రాంతులను చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి దూరంగా పారిపోతే బాగుండు అనుకునేవారు ఉన్నారు. కానీ ఎక్కడికి పోయినా ఈ వైరస్ వెంటాడకుండా ఉంటుందా అనే భయానికి గడప కూడా దాటకుండా ఉంటున్నారు అందరూ. అయితే ఈ వైరస్ నుంచి పారిపోవాలనుకునే అందరికీ ఒక గుడ్ న్యూస్. చిన్నప్పుడు మనం కథ చెప్పేటప్పుడు ఇలా మొదలు పెట్టేవాళ్ళం, గుర్తుందా? కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని. కానీ ఇప్పుడు కొత్తగా వైరస్ సోకని ఆ గ్రామం మాస్కులు పెట్టాల్సిన అవసరమే లేని ప్రదేశం అని నేను మొదలు పెడుతున్నా. వైరస్ ఊసు కూడా కనిపించని అలాంటి ప్లేస్ ఒకటి ఉంది. అవును, నేను చెప్పేది ముమ్మాటికి నిజం. ఇక్కడ మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కరోనా సోకుతుందేమో అనే భయమూ లేదు. కరోనా భయమే లేకుండా అక్కడి గ్రామ ప్రజలు చాలా హాయిగా ఉంటున్నారు. కరోనా లేదు, గిరోనా లేదు, వస్తే తాట తీస్తామని కరోనాకి భయం పుట్టిస్తున్నారు మధ్యప్రదేశ్లోని ఆగర్ మాల్యా గ్రామంలోని ప్రజలు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడి మాల్యా గ్రామంలో మహిళలు తీసుకునే జాగ్రత్తలతో ఆ గ్రామంలో కరోనా జాడేలేదు. ఈనాటి వరకు ఒక్క కరోనా కేసు కూడా అక్కడ నమోదు కాలేదంటే వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో మీరే అర్థం చేసుకోండి. యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తున్నా కరోనాకు చెక్ పెడుతున్నారు వారంతా. ఆగర్మాల్య గ్రామానికి చెందిన ప్రజలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కఠినంగా ఉంటున్నారు. ఆ గ్రామంలోని మహిళలంతా తమ ఇళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. ఏ ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్ళి వచ్చినా తప్పనిసరిగా స్నానం చేస్తే కానీ ఇంట్లోకి అడుగు పెట్టట్లేదు. మహిళలు ఇంటితో పాటు ఇంట్లో వారిని జాగ్రత్తగా చూసుకుంటూ పరిశుభ్రమైనటువంటి పోషక విలువలున్న ఆహారాన్ని ఇంట్లో వారికి అందిస్తున్నారట. ఇదే విధంగా గ్రామంలోని కొందరు యువకులు ఒక టీంగా ఏర్పడి కొత్తగా ఎవరు వచ్చినా వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే గ్రామంలోకి రాణిస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి మాస్కులు పెట్టుకుని శానిటైజర్ చేసుకుంటూ అనుక్షరం కాపలా కాస్తున్నారు. దీంతో ఈనాటికి గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సో చూశారు కదా, పరిశుభ్రంగా ఉంటూ తగు జాగ్రత్తలతో ఉంటే ఎంతటి వైరస్నైనా ఇట్టే పారదోలేచ్చు అని ఆ గ్రామం నిరూపించింది. మరి మనం ఎంతమంది మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం? మధ్యప్రదేశ్లో ఆగర్మాల్య గ్రామ ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. సో బీ కేర్ఫుల్.